మోకాలి మార్పిడి సర్జరీ ఎప్పుడు అవసరం? నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది మోకాలి యొక్క ఆర్థరైటిస్ యొక్క తీవ్రతను బట్టి మనం నీ రీప్లేస్మెంట్ అన్నది అడ్వైస్ చేస్తాము. మోకాలి యొక్క అరుగుదల ఇప్పుడు ఇది చూస్తే మీరు మోకాలి జాయింట్లో ఇది ఫేమర్ బోన్, ఇది టిబియా బోన్. బోన్ మీద మన పంటి మీద ఎలాంటిదైతే వైట్ కోటింగ్ ఉంటుందో అట్లాంటి కోటింగ్, ఒక 3 మిల్లీమీటర్స్ కోటింగ్ ఉంటుంది. దీన్ని కాటిలేజ్ అంటాం. చాలా మృదువుగా చాలా స్మూత్గా ఉంటుంది. ఈ అరుగుదల యొక్క తీవ్రత వచ్చినప్పుడు ఈ ఎముక రెండింటికి మధ్యలో అంతా చాలా పెద్ద రఫ్ సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది. ఈ స్మూత్ సర్ఫేస్ ఏరియా ఉండదు. ఎప్పుడైతే రఫ్ సర్ఫేస్ ఏరియా వస్తుందో ఎముక రాపిడికి గురయ్యి మధ్యలో ఉన్న కుషన్స్ అన్నీ కూడా పూర్తిగా అరిగిపోతాయి. ఎప్పుడైతే కుషన్ పూర్తిగా అరిగిపోయిందో ఎముక రాపిడి మరింత తీవ్రత అయ్యి నొప్పి తీవ్ర రూపం దాలుస్తుంది. ఇందులో కూడా చాలా స్టేజెస్ ఉన్నాయండి అరుగుదలలో. గ్రేడ్ 1, 2, 3, 4 అని 4 స్టేజెస్ ఉన్నాయి. గ్రేడ్ 1, 2 యూజువల్లీ మందులకి ఎక్సర్సైజెస్కి చాలా వరకు తగ్గిపోతుంది, అంటే అరుగుదల తీవ్రత. గ్రేడ్ 3 అండ్ 4 కొంచెం ఇబ్బంది కలుగు చేస్తాయి. యూజువల్లీ స్టేజ్ 4లో వి రికమెండ్ నీ రీప్లేస్మెంట్. మోకాలి మార్పిడికి అనుసరించే విధానాలు. నీ రీప్లేస్మెంట్ చాలా విధానాలు ఉన్నాయి. ఇందులో కూడా ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంప్లాంట్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. అంటే టైటానియం ఇంప్లాంట్స్ ఉన్నాయి, కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్గా గోల్డ్ టైటానియం నైట్రేట్ ఉంది, తర్వాత ఆక్సినియం ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మోకాళ్ళ యొక్క లాంగివిటీ పెంచడానికి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇంప్లాంట్స్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సో స్టాండర్డ్ ఆపరేషన్ ఈజ్ నీ రీప్లేస్మెంట్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్ ద్వారా మనం చేస్తాము. అంటే పెద్ద కటింగ్ లేకుండా చిన్న కటింగ్ ద్వారా చేస్తాము. అండ్ దెన్ రీప్లేస్మెంట్ అయిపోయిన 2 రోజే పేషెంట్ని నడిపిస్తాము. అండ్ దెన్ నీ జాయింట్ యొక్క మూమెంట్స్ 2nd డే నుంచే స్టార్ట్ అవుతాయి ఫిజియోథెరపీ అన్నది. అండ్ ఇక్కడ హాస్పిటల్లోనే 3 రోజుల నుంచి వాకింగ్, మెట్లెక్కించడం, దిగించడం, స్టెయిర్ క్లైంబింగ్ ట్రైనింగ్, టాయిలెట్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా హాస్పిటల్లోనే జరిగి యూజువల్లీ 4th డే 5th డే డిశ్చార్జ్ చేస్తాం. మోకాలి మార్పిడి చికిత్స చిన్న వయసులోనే ఎందుకు అవసరమవుతుంది? నీ రీప్లేస్మెంట్ సర్జరీ యూజువల్లీ ఏజ్డ్ వాళ్ళకే డిస్క్రైబ్ చేస్తారు. యూజువల్లీ 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకి డిస్క్రైబ్ చేస్తారు. కానీ అరుగుదల తీవ్రత, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వల్ల మనం డిసైడ్ చేయాలి. నేను యంగెస్ట్ నీ రీప్లేస్మెంట్ చేసిన అమ్మాయి, షీఈస్ అరౌండ్ 24 ఇయర్స్. 24 ఏళ్ళకి ఆవిడికి దెబ్బ తగలడం వల్ల మోకాలు పూర్తిగా అరిగిపోయి ఏ విధంగా నడవలేని పరిస్థితి ఉంటే ఆవిడకి రీప్లేస్ చేసాము. చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది. అమ్మాయి ఇప్పుడు జాబ్ చేసుకుంటుంది, నడవలేని పరిస్థితిలో ఉన్న అమ్మాయి జాబ్ చేసుకుంటుంది, మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు. సో ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఆవిడకి మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ మనం ఇవ్వగలిగాం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, మనం అరుగుదల తీవ్రతను బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. అది యంగ్ ఏజా, ఓల్డ్ ఏజా అనేది. అంటే మనం అనుకున్నది యూజువల్లీ అరుగుదల కూడా ఆర్థరైటిస్ అన్నది ఏజ్తో పాటు వస్తుంది, తర్వాత బరువుతో పాటు వస్తుంది అన్నది కొంతమందికి దెబ్బలు తగలడం వల్ల వస్తుంది, దాన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. కొంతమందికి చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది, దాన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాం చిన్నప్పుడు వస్తే. తర్వాత కొంతమందికి బోన్లో డిఫార్మిటీస్ రావడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఇలాగా కొంతమంది కీళ్ళవాతం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. కీళ్ళవాతంలో ఇప్పుడు దాకా మేము చూసింది ఏంటంటే 45 to 60 మధ్యలోనే కీళ్ళవాతంలో ఎక్కువ అరుగుదల వస్తుంది. వాళ్ళు ఒక 10 ఏళ్ళు ముందే అరుగుదల శాతం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే 60 ఏళ్ళ తర్వాత ఎక్కువ మందికి రీప్లేస్మెంట్ జనరల్ పబ్లిక్లో ఆర్థరైటిస్లో వచ్చి చేసుకుంటే ఈ కీళ్ళవాతం ఉన్నవాళ్ళు 55 50లోనే కీళ్ళ మార్పిడికి వస్తున్నారు. మోకాలి మార్పిడి చేసే ముందు ఎటువంటి పరీక్షలు చేస్తారు? నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మనం అబ్సల్యూట్గా ముందు చూడాల్సింది ఏంటంటే పేషెంట్ బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని. కొన్ని టెస్టుల ద్వారా ఈఎస్ఆర్ అని, సిఆర్పి అని వాటి ద్వారా చూసుకుంటాం. అంటే ఒక టూత్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే ఏదైనా రీసెంట్గా ఫీవర్ వచ్చినా కూడా, ఇట్లాంటివి ఉన్నా కూడా మన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాడీలో మనం రీప్లేస్మెంట్ అన్నది కంటెంప్లేట్ చేయం. ఇట్ ఈస్ ఎ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. సో కాబట్టి ఇన్ఫెక్షన్ తగ్గే వరకు వెయిట్ చేసి మనం చేస్తాము. రొటీన్గా మనం చేసే బ్లడ్ టెస్టులు చేస్తాము. అండ్ దెన్ రొటీన్గా ఎక్స్రేస్ తీస్తాం. ఎక్స్రేస్లో కూడా వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్ అంటాం. అంటే నిలబడి ఎక్స్రేలు తీపిస్తాము. ఆ నిలబడి ఎక్స్రేలు ఏవైతే తీస్తామో దాంట్లో ఎక్కువ అరుగుదల శాతం కనిపిస్తే దాన్ని బట్టి మనం
డిసైడ్ చేస్తాం. చాలామంది పడుకోబెట్టి తీసిన వాటికి ఎక్స్రేస్లో మనం డిటర్మిన్ చేయలేం, ఎందుకంటే వెయిట్ బేరింగ్ నిలబడినప్పుడు బరువు పడడం వల్ల ఎంత ఒత్తిడి ఉంటుంది జాయింట్లో అన్నది చూస్తాం కాబట్టి. వీ వాంట్ ఓన్లీ స్టాండింగ్ ఎక్స్రేస్, నిలబడి చేసే ఎక్స్రేస్లోనే మనకు చాలా వరకు అరుగుదల శాతాన్ని గుర్తించడం జరుగుతుంది.